హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇవాళ వీడియోలో నేను వాంగీ బాత్ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వాంగీ బాత్ తయారు చేయడానికి ముందుగా వంకాయ ముక్కల్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి. దానికోసం నేను ఇక్కడ వైట్ కలర్లో ఉండే వంకాయలను తీసుకున్నాను. వీటితో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి దొరకకపోతే నార్మల్ వంకాయలతో కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా పొడవుగా కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో వేసుకుని నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయి పెట్టుకుని దానిలో ఆయిల్ యాడ్ చేసి ఒక రెండు బిర్యానీ ఆకులు, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు, హాఫ్ టీ స్పూన్ శనగపప్పు, కొద్దిగా సోంపు, ఒక రెండు లవం మొగ్గలు, ఒకటి యాలక్కాయ వేసుకుని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక రెండు ఎండుమిరపకాయలని ఈ విధంగా తుంచుకొని వేసుకొని మరొకసారి వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత నానబెట్టుకున్న పచ్చి బఠానీ పొదులు, మీరు పల్లీలను కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఈ రెండింటిలో ఏవి యాడ్ చేసినా కూడా బాగానే ఉంటాయి. ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ గ్రీన్ పీస్ని ఉడకబెట్టి కూడా వేసుకోవచ్చు. ఓకే, ఈ రకంగా వేసుకొని వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి వేయించుకోవాలి. ఇక్కడ మనకి ఉల్లిపాయ ముక్కలు వేగినాయి కదా, ఈ రకంగా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసి దాని పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ రకంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని దీనిలో కాస్త పసుపు అలాగే సాల్ట్ని ఈ రకంగా యాడ్ చేసిన తర్వాత ఇక మూత పెట్టేసి ఈ వంకాయ ముక్కలు బాగా మగ్గేంత వరకు మగ్గించుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టి. ఈ వంకాయలు మగ్గేలోపు నేను వాంగీ బాత్ పౌడర్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది, సో దొరకకపోతే ఈ రకంగా పౌడర్ని చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, దానికోసం ఒక కడాయి పెట్టుకుని దానిలో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, అలాగే ఒక 10 మిరియాలు, ఒక 5 లవంగ మొగ్గలు, ఒక 2 యాలక్కాయలు, ఒక 2 చిన్న ముక్కలు చెక్క, అలాగే కొంచెం సోంపు యాడ్ చేసుకుని వీటిని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోండి. ఈ రకంగా బాగా వేగిన తర్వాత ఒక బిర్యానీ ఆకుని తీసుకుని ఈ రకంగా తుంచుకుని వేసుకోండి. ఇప్పుడు మరొకసారి ఫ్రై చేయాలి. ఆ తర్వాత ఒక 4 ఎండుమిరపకాయలని అలాగే 1 టీ స్పూన్ నువ్వుల్ని యాడ్ చేసుకొని మరొకసారి రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా రోస్ట్ అయిన తర్వాత లాస్ట్లో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసి మరొకసారి ఫ్రై చేసుకోవాలి. ఈ రకంగా ఫ్రై చేసుకున్న వాటిని పక్కకు పెట్టేసుకొని బాగా చల్లార్చుకుని వీటిని మెత్తటి పొడిలాగా చేసుకోవాలి. మనకి ఈ వాంగీ బాత్లో ఈ మసాలా అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇది వేయకపోతే మనకు అంత టేస్ట్ రాదు, వాంగీ బాత్ ఫ్లేవర్ రాదనమాట. సో మీకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది, లేదు అనుకుంటే కనుక ఈ రకంగా చేసుకుని మీరు 8 ఎట్టుకున్న డబ్బాలో పెట్టుకొని కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా, దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం వంకాయ ముక్కలు ఎంతవరకు వచ్చినాయి చూద్దాం. సో చూసారు కదా, ఇక్కడ మనకి వంకాయ ముక్కలు అనేవి బాగా మగ్గిపోయినాయి. ఈ రకంగా మగ్గిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సదంచు చింతపండుని వాటర్లో నానబెట్టుకుని ఈ రకంగా ఇందులో యాడ్ చేసుకోవాలి. కొంచెం చిక్కగానే యాడ్ చేసుకోండి. మీకు చింతపండు ఇష్టం లేదు అనుకుంటే కనుక ఒక 2 టమాటాలని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని కూడా వేసుకొని మగ్గించుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనకి చింతపండు గుజ్జు యాడ్ చేసిన తర్వాత చక్కగా మనకు చింతపండు గుజ్జు అంతా కూడా ఎగిరిపోయింది. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది అనమాట. ఆ తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా వాంగీ పాత్ పౌడర్ని, ఆ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని జస్ట్ అలా పైన కలిపేసుకొని ఇక రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ యాడ్ చేసేసుకొని ఇక బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం ముందు ఏదైతే కర్రీలాగా చేసామో ఆ కర్రీ ఆ రైస్ అంతా బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోండి. ఆ తర్వాత ఇక లాస్ట్లో పైనుంచి కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోండి, అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. సో అంతేనన్నమాట వాంగీ బాత్ తయారు చేయడం. చాలా సింపుల్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎలాగా వింటర్ సీజన్ కాబట్టి వేడివేడిగా తినాలనిపిస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఈ రకంగా చేసుకోండి, చాలా స్పైసీగా అండ్ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.